రాబోయే శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇవ్వబోయే 5 గ్యారెంటీలను శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రకటించబోతున్నారు. 17 తారీఖు సాయంత్రం రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇవ్వబోయే 5 గ్యారెంటీలను శ్రీమతి సోనియా గాంధీ చేతుల మీద విడుదల చేయబోతున్నాము. ఇంత గొప్ప సభ, ఇంత గొప్ప శుభకార్యానికి లక్షలాదిగా తెలంగాణ రాష్ట్రం నలుమూలల అందరూ, సామాన్య ప్రజలు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలందరూ కూడా తరలి రావాలి. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు కల్పించినా, బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఎన్ని కుట్రలు చేసినా, ఖమ్మంలో ఎట్లయితే బస్సులు ఇవ్వక, నల్లా నీళ్లు ఇడవక, ఎందుకంటే మీటింగ్ సమయానికి నల్లా వదిలితే అందరు ఇళ్ళలు ఉంటారని 2 రోజుల ముందు నుంచి నీళ్లు బంద్ చేసారు. సరిగ్గా ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి సభ ప్రారంభమయ్యే ముందలా నల్లా వదిలితే ఖమ్మంలో ఉండే వాళ్ళందరూ నల్లా నీళ్లు పట్టుకుంటారు కుటుంబ సభ్యులు, సభకు పోరని అక్కడున్న దిక్కుమాలిన మంత్రి శివరాసన్ కుట్ర చేసిండు. అయినా ప్రజలు తిప్పికొట్టి ఎక్కడికక్కడ పోలీసులు ఆర్టీసీ బస్సులు ఆఖరి నిమిషం వరకు ఇస్తామని ఆర్టీసీ బస్సులు ఇవ్వకుండా అడ్డుకొని, ప్రైవేటు వాహనాలను కిరాయికి వచ్చేటోళ్ళని కూడా ఆర్సీ బుక్కులు గుంజుకొని, వాళ్ళ బండ్ల తాళాలు గుంజుకొని కాంగ్రెస్కి ఇస్తే కేసులు పెడతామని బెదిరించినా, నడిచొచ్చేటోడు నడిచి వచ్చిండు, సైకిల్ మోటార్ మీద వచ్చినోడు సైకిల్ మోటార్ మీద వచ్చిండు, ఆటోలల్లా కార్లల్లా ఏది దొరుకుతుంది అది తీసుకొని దాదాపుగా 3 నుంచి 4 లక్షల మంది ఆ రోజు ఆ సభకు వచ్చి రాహుల్ గాంధీ గారి ఖమ్మం ప్రజాగర్జనను విజయవంతం చేసిండ్రు. ఇవాళ ఖమ్మం జిల్లాలో జరిగిన సభను స్ఫూర్తిగా తీసుకొని రంగారెడ్డి జిల్లాలో మహేశ్వరం తుక్కుగూడలో జరగబోతున్న ఈ విజయభేరి కూడా లక్షలాది మందిగా కార్యకర్తలు, తెలంగాణ రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు తరలి రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. నిజంగా పార్టీకి ఇన్ని లక్షలాది మంది తరలి రావడానికి వసతులు ఏర్పాటు చేసే స్తోమత లేదు. మీకు అందరికీ తెలుసు 9.5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్ని రకాల కేసులు ఎదుర్కొంటున్నారు, అక్రమ నిర్బంధాలు ఎదుర్కొంటున్నారు, ఆర్థికంగా ఎంత కష్టంగా ఉన్నారో. మీరందరూ ఎవరికి వాళ్ళు రూపాయి రూపాయి కూడబెట్టుకొని అయినా సరే ప్రతి ఒక్కరు ఇక్కడికి తరలి రావాల్సిందే. నాయకుడు ఏదో బండ్లు పెట్టాలి, నాయకుడు ఏదో తీసుకుపోవాలన్న ఆలోచనను పక్కన పెట్టి కార్యకర్తలు అందరూ ఏ గ్రామానికి ఆ గ్రామానికి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త 10 మంది రైతులను తీసుకొని వస్తే కూడా లక్షలాది మంది సభకు రావడం జరుగుతుంది. ఎందుకు అనంటే ఈ తెలంగాణకు మంచి రోజులు రాబోతున్నాయి. ఈ తెలంగాణను పట్టి పీడిస్తున్న బకాసూరుడు ఆయన పీడ విరగడి కాబోతుంది. 6 నెలలు తింటాడు, 6 నెలలు ఫామ్ హౌస్లో పంటాడు. ఇది తెలంగాణ బకాసురుడు కేసీఆర్ నైజం. ఈయనకు తగ్గట్టు ఆయన దొరికిండు మోడీ గారు. సో వీళ్ళిద్దరు కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం దోసుక తినే ప్రయత్నం చేస్తుండ్రు. వీటన్నిటిని తిప్పి కొట్టాలి అనంటే అదేవిధంగా 18 తారీఖు నుంచి 22 తారీఖు వరకు పార్లమెంట్ సమావేశాలు కాబోతున్నాయి. పార్లమెంట్లో ఏం నిర్ణయాలు చేయబోతురో దానికి సంబంధించి 16, 17 తారీఖుల్లో ఇక్కడ CWC సమావేశంలో కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను నిర్ణయించబోతుంది. ఇది దేశ రాజకీయాలకే హైదరాబాదు నగరం కేంద్రంగా దేశ రాజకీయాలను మలుపు తిప్పే నిర్ణయాలను కాంగ్రెస్ పార్టీ తీసుకోబోతుంది. ఇవాళ ఇండియా కూటమి కాంగ్రెస్ పెడితే పాపం మోడీ గారు ఈ దేశానికి ఉన్న ఇండియా పేరునే తొలగించే ప్రయత్నం చేస్తుండు. ఆయన చివరికి భారత్ పేరు పెడతా అని అంటున్నాడు. నరేంద్ర మోడీ మర్చిపోయినట్టున్నాడు, నిద్రపోయిండో లేకపోతే విదేశీ పర్యటనలో ఉండవల్ల ఆయనకు మరి గుర్తులేదేమో. కానీ రాహుల్ గాంధీ గారు పోయిన సంవత్సరం సెప్టెంబర్ 7 తారీఖు నాడు, అంటే నిన్న 1 year పూర్తయింది. నిన్న సంబరాలు చేసుకున్నాం మనం సెప్టెంబర్ 7 నాడు. ఏం సంబరాలు చేసుకున్నాం? భారత్ జోడో. ఈ భారత్ జోడో అనేది రాహుల్ గాంధీ గారు సంవత్సరం క్రితం మొదలుపెట్టిండు. ఇవాళ భారత్ అని నరేంద్ర మోడీ అంటున్నాడు. అంటే భారత్ జోడో రాహుల్ గాంధీ గారి యొక్క ప్రయాణం విజయవంతమైంది. నరేంద్ర మోడీ కూడా భారత్ జోడో ప్రవాహంలో కొట్టుకోపోయే పరిస్థితి రాహుల్ గాంధీ గారు పాదయాత్ర కల్పించింది. రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి సెప్టెంబర్ 7 తారీఖు నాడు పాదయాత్ర మొదలుపెట్టి 150 రోజులు 4,183 కిలోమీటర్లు సుదూరమైన కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు, శ్రీనగర్ వరకు పాదయాత్ర చేసి లాల్ చౌక్లో జాతీయ జెండాను ఎగరేసి నఫ్రత్ చోడో భారత్ జోడో అన్నాడు. అందుకే ఇవాళ నరేంద్ర మోడీ విధిలేని పరిస్థితిలో భారత్ జోడోలో భాగస్వామి కాక తప్పలేదు. ఇండియా కూటమి నుంచి బయటపడుతున్న ఇండియా కూటమిని ఓడించలేక, ఇండియా కూటమిని నిలవరించలేక ఈ దేశం ప్రజల నుంచి ఇండియా అనే పదాన్ని తొలగిద్దామని చూసిండు. కానీ ఎక్కడికి పోయిండు? రాహుల్ గాంధీ గారు నిర్ణయించిన భారత్ జోడోలకే వచ్చిండు. కాబట్టి నరేంద్ర మోడీ ఈ దేశం మూలాలు, ఈ దేశం యొక్క సంస్కృతి, ఈ దేశం యొక్క సంప్రదాయం కాంగ్రెస్ పార్టీ సంప్రదాయాలను ఎప్పటికప్పుడు కాపాడుతుంది. ఈ సాంప్రదాయాలను దాటి నువ్వు బయటపడలేవు. ఇప్పుడు నేను భారత్ జోడో పేరు మీదనే నరేంద్ర మోడీ భారత్ అంటున్నాడంటే మరి దీన్ని కూడా మార్చాలని ఇంకేమైనా చేస్తాడేమో చూడాలి. మరి మోడీ దేశం అంటాడేమో ఆయన, ఇంకా భారతదేశం అనేది ఇడిచిపెట్టి మోడీ దేశం అనే ఆయన పేరు మీదనే రాసుకుంటాడు. ఆ మోడీ అనే పదాన్ని కూడా అన్నందుకే రాహుల్ గాంధీ మీద నువ్వు కోర్టుల కేసులు పెట్టినావు, సుప్రీంకోర్టు నీకు మొట్టకాయలు వేసింది. కాబట్టి నువ్వు ఏం చేసినా రాహుల్ గాంధీ గారి యొక్క ప్రభావం నుంచి నువ్వు తప్పించుకోలేవు. మోడీ ఇవాళ కేసీఆర్ మోడీ కలిసి ఎన్ని కుట్రలు చేసినా, కిషన్ రెడ్డి కేసీఆర్ కూడబలుకొని ఎన్ని రకాలుగా అడ్డుకోవాలనుకున్న సిడబ్ల్యూసి సమావేశాలు 16, 17, 18 తారీఖులో తెలంగాణ రాష్ట్రము హైదరాబాద్ నగరం కేంద్రంగా దేశ రాజకీయాలను మలుపు తిప్పబోతుంది కాంగ్రెస్ పార్టీ. ఇంత గొప్ప అవకాశం ఈ రాష్ట్రానికి, ఇక్కడ ప్రజలకు, మాకు గర్వకారణం. ఎంతో బాధ్యతాయుతంగా కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త ఈ బాధ్యతను నిర్వహించాలి. మీడియా మిత్రుల నుంచి కూడా సంపూర్ణమైన సహకారాన్ని మేము ఆశిస్తున్నాము. 9.5 సంవత్సరాలలో మీరు ఎదుర్కొన్నన్ని నిర్బంధాలు ఎవరూ ఎదుర్కోలే. ఈ ప్రభుత్వాల యొక్క పాశవిక దాడులు, నిర్బంధాల వైఖరి మీకు తెలుసు. కాబట్టి ఇప్పుడు ఆ సంఖ్యలు తెంచుకునే అవకాశం వచ్చింది. మీరందరూ కూడా సహకరించండి. ఇక్కడ నిరంతరం రాత్రి పగళ్ళు మా కార్యకర్తలు ఇక్కడే ఉండి ఈ పనులను చేస్తారు. ఏవి చేసినా, ఏ విధంగా అయితే అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరని చెప్పిరో, ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్, కిషన్ రెడ్డి కలిసి కాంగ్రెస్ పార్టీ సభను అడ్డుకోలేరు. 100% లక్షలాది మందితోని 17 తారీఖు నాడు సాయంత్రం ఈ గడ్డ మీద, ఈ నెల మీద ఇక్కడి నుంచే శ్రీమతి సోనియా గాంధీ గారు విజయభేరి పూరించబోతున్నారు. ఈ విజయభేరికి మిమ్మల్ని అందరిని కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మీ అందరి సహకారం ఉండాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా.